ఉంటే మాట్లాడుతుంటే వాళ్ళ మైక్ బంద్ అయింది. మైక్ బంద్ అయ్యాక హరీష్రావు కరెంట్ కట్ చేసిందంటాడు. ఇది ఎక్కడి పంచాయతీ? ఆయన మైక్ బంద్ అయితే నేను కట్టింగ్ ఎక్కడి? నాకు మెల్లగా మీటింగ్లు ఉన్నాక ఎవరో ఫోన్ చేసింది, అరే నేను నిడతా ఉన్నాడే ఆయన అన్నాడు. నేను కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసిన, అరే ఏమైంది లోకమంతా కరెంట్ వస్తుంది, ఆయన మైక్ ఎందుకు కట్ అయిందా? నేను కరెంట్ వాళ్ళని తిట్టిన, కరెంట్ వాళ్ళు నాకు ఫోన్ చేసింది మళ్ళీ గంటకు, సార్ అసలు ఆ శంకర్ నందన్ ఫంక్షన్ హాల్ కు కరెంట్ కనెక్షనే లేదు, వాడు బిల్లు కట్టకపోతే ఎప్పుడో కట్ చేసామన్నాడు. ఎప్పుడో కట్ అయిపోయింది, 60,000 బిల్లు బాకీ ఉన్నాయట, కరెంట్ కట్ అయింది. మరి మైక్ ఎట్లా నడిచిందే అప్పటిదాకా నేను అడిగిన. అది జనరేటర్ మీద నడుస్తుండే సార్, ఆ జనరేటర్ లో డీజిల్ అయిపోయింది, రాజేందర్ గారు మైక్ బంద్ అయింది అన్నాడు. ఇక ఆయన డీజిల్ అయిపోతే కూడా నన్ను తిడితే నేను ఏం చేయాలి? యో గీసంటే జూటా కథలకు దిగింది. నేనేమంటున్నా, గివి కాదు కదా అక్క, చెప్పు నువ్వు చక్కగా, 1,000 రూపాయల సిలిండర్ ధర నేను కమ్మి చేపిస్తా, నాకు ఓటేయని చెప్పు. మరి గది చెప్పాడు, కొత్త చట్టాల గురించి చెప్పాడు, బావిల కాడ మీటర్ల గురించి మాట్లాడాడు, ఇది మాట్లాడుతున్నాడే. ఎంతసేపు మమ్మల్ని తిట్టుడే. దయచేసి నేను మిగతా కోరేది ఒక్కటే, మా తమ్ముడు మంచోడు, కష్టపడ్డాడు, 2 ఎకరా 2 గుంటల ఆసామి, గొల్ల కురుమల్ల కుటుంబంలో పుట్టిండు, గొర్రెలు కాసే కుటుంబంలో పుట్టిన పేద బిడ్డ, బాగా చదువుకున్నాడు, ఉస్మానియా యూనివర్సిటీకి హైదరాబాద్ లో విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కొట్లాడి జైలుకు పోయి 2 నెలలు తెలంగాణ కోసం జైల్లో ఉన్న బిడ్డ, వెనుకకు పోలే గట్టిగా కష్టపడ్డాడు, ఒక అవకాశం ఇచ్చిండు కేసీఆర్. ఇలా బూదునూరు కాడ నేను ఒక విషయం మనవి చేస్తా, మీ సర్పంచ్ గారు మీ వెంకటేష్ వచ్చి అడిగితే 1,95,00,000 రూపాయల పనులు నేను శాంక్షన్ చేపించిన, ఇంకా మల్లన్న కూడా వచ్చింది, పోషమ్మ కూడా వచ్చింది, సీసీ రోడ్లు వచ్చినాయి, మినీ ఫంక్షన్ హాల్ వచ్చింది, మా అక్క చెల్లెలకు మహిళా భవనం కూడా శాంక్షన్ చేపించిన. నేనేమంటున్నా, ఈ తమ్ముడు గెలిస్తే ఇవన్నీ పనులు ఉరికురికి అయితే నేను వస్తా 15 రోజులకోసారి కలెక్టర్ ను ఇంజనీర్లను పట్టుకొని ఇల్లందకుంటకొస్తా, భూజునూరుకొస్తా, నిలబెట్టి ఉరికిచ్చి మీ పనులు చేయించే జిమ్మెదారు నేను తీసుకుంటా, మా తమ్ముడు సీన్ తో పాటు అని మనం చేస్తా ఉన్నా.